हाय फ्रेंड्स, वेलकम बैक टू मोहिता चैनल। नेनु कंदा कोड़गुड़ पुलिस चूपिस्तुन्नानु अंडी। आ चेयडानिकी मुंदु मीरु फस्ट टाइम गनुक ना चैनल चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोंडि। मुंदुगा मनं कंदनि कट चेसुकोवाली। ई कंदनि कट चेसेटप्पुडु एप्पुडैना सरे चेयि दुरद वस्तदंडी, मीरु गमनिंचे उंटारु। ఆ దొరద రాకుండా ఉండాలంటే మన చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని కంద కట్ చేస్తే గనుక చేతికి దొరద రాకుండా ఉంటుంది। ఇదిగోండి ఈ సైజ్ ముక్కలు కట్ చేస్తున్నాను। దాన్ని మనం ఉడకబెట్టుకోవాలి। ఇది ఉడకబెట్టుకునేటప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉడకబెట్టుకుందామండి। అలాగే ఎగ్స్ ని కూడా బాయిల్ చేసి పెట్టుకుందాము। ఇలా బాయిల్ చేసి ద స్కిన్ తీసి పెట్టుకున్నాను। అలాగే ఒక గుప్పెడు చింతపండుని నేను నానబెట్టి పెట్టానండి। ఇదిగోండి మన కంద కూడా ఉడుకుతుంది। చక్కగా మనం చేతితో నొక్కితే విడిపోయేంతగా ఉడికించుకోవాలి। ఇదిగోండి చూసారా, ఇలా ఉడికిన తర్వాత మనం ప్రాసెస్ లోకి వెళ్దాము। ముందుగా నేను కడాయిలో ఆయిల్ పోసుకున్నాను। ఒక 3-4 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను। అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలా కొంచెం మెంతులు వేసానండి। అది వేసేటప్పుడు క్లిప్పు మిస్ అయ్యింది। ఆ తాలింపు వేగి మెంతులు మంచి వాసన వస్తూ ఉంటుంది। ఆ టైంలో మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి। ఆనియన్స్ నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 కట్ చేశానండి। ఇప్పుడు అవి వేగిన తర్వాత అందులోనే మనం కంద ముక్కలు కూడా వేసేసుకుందాము। కంద ముక్కలు ఫ్రై చేస్తున్నప్పుడే మనం కొంచెం కారం కూడా వేసేసుకోవాలండి। పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము। అది చూసుకుని మీకు సరిపడినంత కారం మీరు వేసుకోండి। నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి। ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కంద ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, అది కాకుండా మళ్ళీ పులుసుకు సరిపడినంత ఉప్పు మనం ఇప్పుడు వేసేసుకుందాము। అదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుందామండి। అందులోనే కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుందాం। మళ్ళీ ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసుకుంటాము। ఇప్పుడు కాడలు అన్నది వేసుకుంటే అది మంచి ఫ్లేవర్ దిగుతుంది। ఇందులోనే మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుందాము। ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఉడికించుకోవాలి। అలా ఉడికిన ఈ పులుసులో మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ అలాగే జీలకర్రని కూడా వేసేసుకోవాలండి। ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇది వేసిన తర్వాత దాన్ని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు అలా దగ్గరగా మరిగించుకోవాలి। అంతేనండి, కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన కంద కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।